హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తి రస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహం, దాంపత్యం, వైవాహిక జీవితం, సంతానం, వ్యాపారం, ఉద్యోగం వంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నారు శ్రీ బిల్వ మంగళమఠ ఆస్థాన సిద్ధాంతులు బ్రహ్మశ్రీ నందిభట్ల గారు. నమస్కారం గురుగారు. ఆయుష్మతీ భవ వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 జగద్గురు పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటాధిపతి పీఠాధిపతుల వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మార్చి 22వ తేదీన లక్ష్మీ పంచమి సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో గాన్గాపూర్ క్షేత్రంలో మేషం, వృషభం, సింహ, కన్య, వృచికం, ధనస్సు, మీనరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకి దత్తహోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, సంతాన గోపాల హోమంతో పాటు వివిధ రకాల హోమాలు జరపబడను. అలాగే ఏప్రిల్ 30వ తేదీన వైశాఖ పౌర్ణమి సందర్భంగా వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు జాతకరీత్యా వివిధ రకాల సమస్యలకు వివిధ హోమాలు నిర్వహించబడను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మాట్లాడండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. హలో గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్పండి. 3 3 3 4. ఓకే. 2004. సమయం అండి? సమయము సాయంత్రం. ఓకే. ఎక్కడ పుట్టింది మీ అమ్మాయి? గుంటూరు. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. ఏం తెలుసుకుందాం కాల్ చేశారు మా అమ్మాయి గురించి? అమ్మాయికి ఎలా ఉంటుందో చెప్తారని గురుగారు. కొంచెం ఆరోగ్యపరంగా కానీ బాగా వీక్గా ఉంటుంది గురుగారు. ఏమి తినదు. అంటే ఆరోగ్యపరంగా తెలియజేస్తాను అమ్మా. అసలు కారణాన్ని తెలియజేస్తాను. అంటే ఈ అమ్మాయి జాతకరీత్యా పుట్టిన తర్వాత జన్మపత్రికని వేయించుకోవడం కానీ లేదా ఎవరి దగ్గరైనా చూపించడం కానీ చేశారా మీరు? ఈ మధ్య చూపించాం గురుగారు. చూపిస్తే శనీశ్వరుడికి చేయమంటే చేపిస్తున్నాం నెలకు ఒకసారి. అంటే అమ్మాయి జాతకరీత్యా ప్రస్తుతం రాహుకి చేపించారా? అంటే జపం చేయించారా లేకపోతే కేవలం అర్చన చేయించారా? మంచిదమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి జాతకరీత్యా ఏంటంటే చంద్రమహాదశలో శని యొక్క అంతర్దశ ఉంటుంది. జరుగుతున్నటువంటిది 2018 మార్చి 25వ తారీఖు వరకు ఉంటుందమ్మా. అంటే 2016వ సంవత్సరం జూన్ నుంచి ఇదా అనారోగ్య సమస్యలు ఉందా మా అమ్మాయి? ఎప్పుడు అలాగే ఉంటుంది గురుగారు. అసలు అందరి పిల్లలతో పాటు సమానంగా తను ఎదుగుదలే లేదు. ఎదుగుదల కారణాన్ని ఇవన్నీ తెలియజేస్తాను. ఎందుకనంటే ఈ మధ్య గనక ఏదైనా పరిహారాలు పాటించారా ఇవన్నీ అడగడం దేనికనంటే చాలామందికి కొంతమంది తెలియక తెలిసి కొంతమంది సరియైన పరిహారాలు చేయించుకోలేకపోతున్నారు. మీ అమ్మాయి జాతకరీత్యా గమనిస్తే నక్షత్రరీత్యా బాలారిష్ట శాంతి ఉంది, కానీ గ్రహచార రీత్యా చూస్తే గురువుతో కలిసి ఉన్నటువంటి సందర్భంగా కొంతవరకు శుభత్వాన్ని కలగచేస్తుంది జాతకం. కాకపోతే వ్యయాధిపతి లగ్నాన్ని వీక్షించడం, జన్మ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి వాడు పాపి, అట్టివాడు మారక స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. అలాగే మరి యొక్క మారక స్థానంలో కేతువు, ఆయుస్థానంలో లగ్నాధిపతి మరియు రాహుతో కలిసి ఉండడం, జాతకరీత్యా ఏమవుతుంది లగ్నాధిపతి అష్టమంలో పడడం, ఇట్టి అష్టమంలో ఉన్నటువంటి గ్రహము కేతు నక్షత్ర గతుడై ఉండడం, అట్టి కేతు లగ్నాత్తు మారక స్థానంలో ఉండడం. బుధుడు దేనికి సంకేతము? మెదడుకి సంకేతము, బుద్ధికి సంకేతము. అందుకే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయేత్. బుద్ధి పీడ అనగా మానసికమైన ఎదుగుదల కూడా అందులోకే వస్తుంది. బుద్ధి అనగా చంచలమైనటువంటి బుద్ధి, అలాగే మేధో జననము అని అంటారు. సంకల్పంలో మేధోజనన సిద్ధ్యర్థం అని చెప్తారు.
అంటే ఇట్టి బుద్ధిని సూచించేటువంటి అధిపతి లగ్నాధిపతి అయి అష్టమంలో పడి పాపగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉండడం. ఇక్కడ గురువు చంద్రులు కలిసి జన్మలగ్నాత్తు వ్యయస్థానంలో ఉండి కొంత శుభత్వాన్ని కలగచేస్తున్నప్పటికీ జాతకరీత్యా జన్మలగ్నానికి గురువు కూడా మారకుడై వ్యయస్థానంలో పడ్డాడు. ఇక జాతకరీత్యా తెలియజేయాల్సినటువంటిది ఏంటంటే జన్మలగ్నాత్తు రాశిని శని వీక్షణ చేస్తూ సప్తమ స్థానాన్ని శని వీక్షణ చేస్తున్నాడు విశేష దృష్టితో. కాబట్టి జాతకరీత్యా ఈ అమ్మాయికి నడుస్తున్నటువంటి దశ ప్రస్తుతం చంద్రమహాదశ 2022 వరకు ఉంటుంది. దీనికల్లా చేయాల్సిందల్లా కూడా మీరు ఈ అమ్మాయి జాతకరీత్యా బుధుడికి రాహుకి రవికి మరియు కేతు శని ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాదులు చక్కటి బ్రాహ్మణుల చేత చేయించాలి. ఇట్లా అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా దానములు అనేటువంటివి ఎన్నో చేస్తే తప్ప జపం చేసినంత ఫలితం రాదు. కాబట్టి జపం చేయించండి. అందుకే ఒక క్రమ విధానం అనేటువంటిది ఒక్కొక్క మనకు చేయాల్సినటువంటి కార్యక్రమంలో చెప్పబెట్టారు. ప్రతి గ్రహానికి జపం చేయాలి, జప దశాంశం మార్జనం చేయాలి, మార్జన దశాంశం తర్పణం చేయాలి, తర్పణ దశాంశం హోమం చేయాలి, అలాగే హోమ దశాంశం బ్రాహ్మణ భోజనము, అలాగే ఏ గ్రహానికి అయితే చేస్తున్నామో సంతృప్తికై ఆ గ్రహ ధాన్యాన్ని చక్కటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడికి దానము చేయమని వస్త్రసహితముగా దానము చేయమని చెప్పబడింది శాస్త్రం. అంటే గ్రహతృప్తి కలిగించడం కోసం, గ్రహం యొక్క దోషాన్ని తొలగించడం కోసం జపతర్పణ మార్జన హోమాది క్రియలు కనుక జరిపిస్తే జపం గ్రహం యొక్క శాంతింపడం కోసం దానం చేయబడ్డది. అండగా అసలు గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం అనేది కాకుండా కేవలం దాన కార్యక్రమాలే చేస్తున్నారు. ఈ విధంగా మీరు 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేస్తే తప్ప మీరు ఒకసారి జపం చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందలేరు. కాబట్టి జాతకరీత్యా చక్కటి బ్రాహ్మణులు కావున పురోహితాన్ని కోరేవారు ఎప్పుడూ బయటే ఉంటారు. కాబట్టి అటువంటి పురోహితుల్ని ఆశ్రయించండి. మీకు వెచ్చించినటువంటి ధనానికి సద్వినియోగం అవుతుంది, సపాత్ర దానం అవుతుంది. శుభం భూయాత్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకున్నాం. డేట్ నెంబర్ చెప్పండి. 26/11/2011. ఓకే, సమయం అండి? ఈవినింగ్ 4:30. ఓకే, ఎక్కడ పుట్టారు మీ బాబు? సికింద్రాబాద్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామమ్మా అబ్బాయి గురించి? మా బాబు కొంచెం స్థిరత్వంగా ఉండడండి, కొంచెం హైపర్ ఉన్నాడు బాబు. సరిగ్గా మాట్లాడు, ఏమైనా మనం చెప్తేనే కానీ బాబు వేరేది చెప్పడు. అది అని చాలా టెన్షన్ గా ఉంది. థెరపీ క్లాసెస్ కి తీసుకెళ్తున్నాము, పరిహారం ఏమైనా చెప్తారేమో అని. మంచిదమ్మా, తప్పకుండా. అంటే జాతకాన్ని మీరు చూపించారమ్మా ఇంతకుముందు ఎక్కడైనా? ఇంతకుముందు మామూలుగా పంతులు గారిని చూపిస్తే తగ్గుతుందండి అని చెప్పారు, మాటలు కూడా వస్తాయి అని చెప్పారు, అంతే, ఇంకేం చెప్పలేదు. మంచిదమ్మా, జాతకరీత్యా తెలియచేస్తాను. అసలు ఇక్కడ మీ అబ్బాయి జాతకరీత్యా గమనించినట్లయితే జన్మలగ్నాధిపతి చక్కగా మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. కాకపోతే రాశి చంద్రుడు నీచ స్థితి పొందినటువంటి రాశి, అనగా జ్యేష్ఠ నక్షత్రము. మరి జన్మించిన తర్వాత బాలారిష్ట శాంతి జరిపించారా మీరు? ఏంటమ్మా? చేయించలేదు. మరి చేయించాలి కదమ్మా. జాతకరీత్యా బాలారిష్ట శాంతి కలిగినటువంటి నక్షత్రాలలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. భరణి, కృత్తిక, రోహిణి, ఆశ్రేష, మఖ, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ నక్షత్రాలన్నీ కూడా బాలారిష్ట శాంతి కలిగినటువంటి నక్షత్రాలు. కాకపోతే దీనితో పాటుగా లగ్నంలో స్థితి పొందినటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బాలారిష్ట దోష భంగము జరిగినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి దోషముతో కొంత ప్రభావాన్ని గ్రహాలు చూపిస్తాయి. ఎందుకంటే లగ్నంలో గురువు శుభస్థానము మిత్రక్షేత్రం అయి ఉండడం లగ్నంలో గురువు బాలారిష్ట శాంతి దోష భంగాన్ని కలగచేస్తున్నాడు. లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉండి అది కూడా దోషాన్ని భంగాన్ని చేస్తున్నాడు. కాకపోతే జన్మ నక్షత్ర దోషం అనేటువంటి ఒకటి ఉంటుంది కదా, కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జనన శాంతి జరిపించండి. ఇక మీ అబ్బాయి జాతకరీత్యా తెలియచేస్తాను. ప్రధానంగా మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు నీచ స్థితి పొంది ఉన్నాడు, అది ప్రధానంగా దోషం. అందుక
చంద్రుడు ఎప్పుడైతే బలహీనుడైతాడో మనస్సు బలహీనంగా ఉంటుంది. ఆ మనస్సు బలహీనమైపోయినప్పుడు ఏమవుతుంది, అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతలు కలుగుతాయి. ఇంతకుముందు చెప్పారు హైపర్ యాక్టివిటీ అని చెప్పేసి, ఒక చోట స్థిరంగా ఉండడు, బుద్ధి ఆలోచన బాగుండదు. ఇక మాటల విషయానికి వద్దాం. ఎందుకు ఈ జాతకంలో, ఇది కూడా ఒక జాతకానికి సంబంధించి ఎగ్జాంపుల్ అన్నమాట. మనము గ్రహం యొక్క అనుగ్రహాన్ని ప్రతి మానవుడు పొందాలి. ఎందుకనంటే త్రిమూర్తులందరూ కూడా సత్యయుగములలో పరిపాలన చేశారు. మానవుల జన్మలు బాగా పెరగడం వలన ఆశించే విధంగా గ్రహాలకు అప్పచెప్పారు. ఏదైనా పెద్ద ఆపద భూమికి గనక కలిగితే, భూమిలో నివసించేటువంటి జీవజాలానికి కలిగితే, అప్పుడు ఆ త్రిమూర్తులు ప్రవేశించేస్తారు. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం మానవుడి జీవితంలో ఎప్పుడు కూడా ముడిపడి ఉంటుంది. గత జన్మల్లో చేసినటువంటి కర్మలకి ఈ జన్మలలో అనుభవింపక తప్పదు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలకి కూడా పిల్లల మీద ఆధారపడి ఉంటాయి ఆ యొక్క దోషము. ఇక జాతకరీత్యా పాయింట్కి వద్దాం. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాలి, ఎందుకనంటే ఎంత వైద్యము వైజ్ఞానికంగా మన యొక్క ఈ పుడమి అనేక రకాలుగా కొత్త పుంతలు తొక్కుతున్నా, కొత్త ఆవిష్కరణలు వస్తున్నా, ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని సమస్యలకి మనకు ఎప్పుడు కూడా నివారణ కొన్ని కొన్ని వాటికి జరగలేదు. ఇప్పుడు సైన్స్ ప్రకారం ప్రతి పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మంచిగా చక్కగా మాట్లాడాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ అబ్బాయికి మాటలు ఆలస్యంగా వస్తున్నాయి, మనం చెబితే తప్ప గ్రహించలేకపోతున్నాడు. దీనికంతా కూడా సైన్స్ చెప్పలేదు, కానీ గ్రహచారరీత్యా జ్యోతిష్యం ప్రకారం చెప్పవచ్చు. మనఃకారకుడు అనగా బుద్ధిని సంకేతాన్ని ఇచ్చేటువంటి అధిపతి అయినటువంటి చంద్రుడు బలహీనపడడం వలన బుద్ధి వికసించదు. ఇది ప్రధానంగా బుద్ధికారకుడైనటువంటి బుధుడు కూడా అష్టమంలో పడ్డాడు. లగ్నాత్తు తన సొంత నక్షత్రంలో వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడితో కలిసి ఉన్నాడు. తృతీయ షష్టమాధిపతి పాపి కాబట్టి, కాబట్టి అక్కడ బుద్ధికారకుడు మనఃకారకుడు అష్టమంలో పడడం దోషం. ఇక జాతకరీత్యా ఈ అబ్బాయికి చెప్పండి అమ్మా, ఎక్కువగా విరోచనాలు అయ్యేటివి అమ్మాయి ఈ అబ్బాయికి ఎప్పుడైనా పుట్టినప్పటి తర్వాత? విరోచనాలు అనేటువంటివి కలుగుతాయి. కాక ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఇతర పాపగ్రహాల యొక్క స్థితి జాతకాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి విరోచనాలు అనేటువంటివి జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక అసలు పాయింట్కి వద్దాం. మీరు ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నారు వాక్ స్థానము ఎందుకు దోషయుక్తమైంది. లగ్నాత్తు వాక్ స్థానములో నీచ స్థితి పొందినటువంటి చంద్రుడి నక్షత్రంలో స్థితి పొందినటువంటి కేతు ఉండడం ప్రధానంగా. వాక్స్థానంలో కేతు ఉన్నాడు. ఎవరి నక్షత్రంలో జన్మ లగ్నానికి యోగకరుడైనప్పటికీ బలహీనపడినటువంటి నీచ స్థితి పొందినటువంటి చంద్రుడి నక్షత్రంలో ఉండడం. ఇక చంద్రాత్తు వాక్ స్థానములో జాతకరీత్యా వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు పడ్డాడు. అట్టి శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, కేతువు చంద్రుడి చుట్టే తిరుగుతుంది, కేతువు వాక్ స్థానంలో ఉన్నాడు లగ్నాత్తు. ఆ కేతువు నీచ స్థితి పొందిన చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. చంద్రాత్తు వాక్ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కేతు నక్షత్రగతుడై ఉన్నాడు. మళ్ళీ ఆ కేతు చంద్రుడికి వచ్చాడు. కాబట్టి జాతకరీత్యా ఇక చంద్రాత్తు వాక్ స్థానాధిపతి అయినటువంటి గురువు మళ్ళీ కేతు నక్షత్రంలో ఉన్నాడు. లగ్నంలో ఉండి కేతు నక్షత్రంలోనే వక్రీకరించాడు. కాబట్టి ఒకటి చెప్పండి అమ్మా, లైన్లోనే ఉన్నారమ్మా? అంటే ఎప్పుడైనా కానీ కుటుంబంలో శునకానికి ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగిందమ్మా మీరు వివాహానికి ముందు కానీ వివాహం తదనంతరం ఈ సంతానం కలగకముందు? అటువంటిది ఏమీ లేదు జాతకరీత్యా. ఇక ఎందుకనంటే గత జన్మలలో చేసిన కర్మ దోషాన్ని కూడా రాహుకేతులు సూచిస్తారు. కాబట్టి ఈ జన్మలో ఏంటమ్మా ఉంటుందమ్మా జాతకరీత్యా ఇది. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ లక్ష్మీ గణపతి మూలమంత్ర అనుష్ఠాన జపాన్ని చక్కటి ఉపాసనాపరుడు, గుర్తుపెట్టుకోండి, ఉపాసనాపరులైనటువంటి వాళ్ళు నిత్య సంధ్యావందనం చేసుకుంటూ లక్ష్మీ గణపతి సిద్ధి పొందినటువంటి వ్యక్తి చేత జపం చేయించి ఆ జపతీర్థాన్ని మీ అబ్బాయికి ఇవ్వండి. ఇక వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టండి. ముఖ్యముగా గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలని నువ్వుల నూనెతో అద్ది ఆ కుక్కకి తినిపించండి. ఇలా కొంతకాలం చేయండి. మీరు తీసుకునే వైద్యం మాత్రం మానకూడదు, ఎందుకనంటే వైజ్ఞానికం కూడా గొప్పదే కాబట్టి. కాబట్టి వైజ్ఞానికము మన జాతకరీత్యా ఉన్నటువంటి దోషం ఈ రెండు సమ్మిళితం చేసుకుంటే మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో 2 సంవత్సరాల్లో ఫలించే ట్రీట్మెంట్ 6 నెలల్లోనే ఫలిస్తుంది. కాబట్టి వైద్యం తీసుకుంటూ మీరు ఈ పరిహార క్రియ పాటించండి.
ఆ ఉపాసన పరుడు చెప్తాడు ఎంత జపం చేస్తే ఆ లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం ఎంత చేస్తే సిద్ధిస్తుంది అనేటువంటిది. అంత సంఖ్య చేయించండి. అర్చామూర్తిని అర్చించేవాళ్ళు దేవాలయంలో ఉంటారు, పురోహితాన్ని కోరేవాళ్ళు ఉపాసనాపరులు ఎప్పుడూ బయట ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించండి, మీకు న్యాయం జరుగుతుంది. మీరు పెట్టిన ద్రవ్యానికి చక్కగా సపాత్ర దానం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరే 6 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేసి చక్కగా మంచి వాక్స్థానం కలిగిందని చెబుతారు. శుభం భూయాత్. మార్చి 22వ తేదీన లక్ష్మీ పంచమి సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో గాన్గాపూర్ క్షేత్రంలో మేషం, వృషభం, సింహం, కన్య, వృచికం, ధనస్సు, మీనం రాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై దత్తహోమం, లక్ష్మీహోమం, సుదర్శన హోమం, సంతాన గోపాల హోమంతో పాటు వివిధ రకాల హోమాలు జరపబడును. అలాగే ఏప్రిల్ 30వ తేదీన వైశాఖ పౌర్ణమి సందర్భంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు జాతకరీత్యా వివిధ రకాల సమస్యలకు వివిధ హోమాలు నిర్వహించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి మార్చి 22వ తేదీన లక్ష్మీ పంచమి సందర్భంగా మీ ఆధ్వర్యంలో గాంగాపూర్ క్షేత్రంలో ఏ రాశులకు ఎటువంటి హోమాలు మరియు దోష నివారణకి ఎటువంటి పూజలను నిర్వహిస్తున్నారు? తప్పకుండా అమ్మ, జాతకరీత్యా మార్చి 22వ తేదీ ప్రధానంగా గురువారం అయింది. ఆ రోజున పంచమి, లక్ష్మీ పంచమి, వైశాఖ చైత్ర శుద్ధ పంచమి. కాబట్టి చైత్ర శుద్ధ పంచమి, లక్ష్మీ పంచమి చక్కటి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కావున జాతకరీత్యా ఈ 22వ తేదీ మార్చి తేదీన నవ యుగాది అనగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఉగాది మనం చేసుకుంటుంటుంటాం. హేమలంబనామ సంవత్సరంలో అయితే వచ్చేటువంటిది విళంబనామ సంవత్సరం ఉగాది తర్వాత వచ్చేటువంటి 5వ రోజు పంచమి తిథి అన్ని రకాలుగా శుభత్వము మరియు గురువారం కూడా కలిసి వచ్చినటువంటిది. నవగ్రహాలలో లక్ష్మీ వారము అని అంటే మనకందరికీ చాలామందికి తెలియనటువంటిది ఏంటనంటే శుక్రవారము లక్ష్మీ వారం అని అనుకుంటారు. కానీ సంస్కృతము మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేటువంటిది లక్ష్మీ వారము అని అంటే గురువారము. శుక్రవారాన్ని భృగువాసరము అని అంటారు. అంటే భృగువు శుక్రుడికి అధిష్టాన దేవతగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క శుక్రవారం నాడు భృగువాసరము అని చెబుతారు సంకల్పంలో. సంకల్పం సంధ్యావందనం కానీ ఇతరత్ర పూజా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు చెప్పే సంకల్పంలో శుక్రవారానికి లక్ష్మీ వారం అని వాడరు. లక్ష్మీ వారం అంటే గురువారం. లక్ష్మీ అని అంటే గురువు అంటేనే ఇంతకుముందు మన ప్రసార కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ధనకారకత్వము, విద్యాకారకత్వము, కీర్తి ప్రతిష్టలు, సంతాన కారకత్వము మరియు ఇతరత్ర అన్ని రకాల శుభాలని కలగచేసేటువంటిది ఈ యొక్క గురువారం. గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి అటువంటి గురువు అధిపతి ఉన్నటువంటి వారాన్ని లక్ష్మీ వారం అని అంటారు. అటువంటిది లక్ష్మీ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి, లక్ష్మీ పంచములు అనేటువంటివి అనేక రకాల, నాగుల పంచమి, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. వసంత పంచమి ఇది. వసంత ఋతువులో వచ్చేటువంటి చైత్ర శుద్ధ పంచమి వసంత పంచమి. కాబట్టి ఇటువంటి పంచమి తిథిని పురస్కరించుకొని జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ దోషాలు, ఎందుకంటే నవగ్రహాలలో కమాండర్ లాంటి వాడు అంటే కింగ్ అనేటువంటి వాడు సన్ అయితే కమాండ్ చేసేవాడు కమాండర్, అటువంటి వాడు మేజర్ అని కూడా చెప్పవచ్చు. అటువంటి గ్రహము జాతకరీత్యా గురువు మాత్రమే. అనగా ఏంటి, మంత్రిత్వాన్ని కలిగి ఉంటాడు. అనగా ఏది జరగాలన్నా కూడా ఆ గురువు అనుగ్రహం కావాలి. గురువు సంతాన కారకుడని చెప్పాం. కాబట్టి ఇటువంటి సంతాన దోష నివారణకై సంతాన గోపాల హోమాన్ని, గురువు లక్ష్మికి కారకుడు కాబట్టి లక్ష్మీ హోమం, ఆ గానుగాపుర క్షేత్రం మహత్యము మొదటిసారి వెళ్ళడం జరిగింది గత జనవరి మాసంలో. అక్కడ పరిశీలించినటువంటిది అద్భుతంగా ఆ క్షేత్ర మహిమ ఉన్నది వాస్తవం. ఎందుకంటే మనం అనుభవిస్తే తప్ప, లేదా మనకు అనుభవంలోకి వస్తే తప్ప మనము దాన్ని నిర్ణయించుకోలేం. ఎంతోమంది చెప్పారు క్షేత్రం చాలా గొప్పదనని, కానీ పిలుపు రాలే దత్తుడి నుంచి. మరి ఎందుకు వచ్చిందో జనవరిలో వెళ్ళడం, అయాచితంగా వెళ్ళడం జరిగింది, అనుకోని టప్పున వెళ్ళిపోవడం. అక్కడ కొంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంది వాస్తవం. ఎందుకంటే సాక్షాత్తు తంత్రానికి అధిపతి అయినటువంటి దత్తగురువులు నివసించినటువంటి క్షేత్రము కాబట్టి. అక్కడ నేను గమనించినటువంటిది శత్రుపీడ కోసమై వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ చికిత్స జరుగుతుంది. ఏమీ లేదు, దత్తక్షేత్రంలో ఉంటారు వాళ్ళకి పట్టి పీడించినటువంటిది ఏదైనా కానీ పిశాచ బాధ అని అంటుంటారు, లేదా ఇంకా ఏదైనా మానసిక రుగ్మత అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా
అక్కడ ఆ బాధ నివారణ జరుగుతుంది అనేటువంటిది చరిత్ర ఎప్పటి నుంచో ఉన్నది. క్షేత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అక్కడ శత్రుపీడ జరుగుతుంది. కాబట్టి అటువంటి శత్రుపీడ దోష నివారణకై సుదర్శన హోమము, ధనాకారకుడు గురువు కాబట్టి ధనాభివృద్ధి కోసమై లక్ష్మీ హోమము, ముఖ్యముగా ఆ క్షేత్రము దత్తక్షేత్రము కాబట్టి దత్త సాంప్రదాయ అనుసారముగా దత్తాత్రేయ మూలమంత్ర హోమము చక్కగా సశాస్త్రీయముగా జరిపించడం జరుగుతుంది. రుద్రహోమము కూడా జరిపించడం జరుగుతుంది. ఇక నవగ్రహాలలో శని యొక్క అనుగ్రహము, ఎందుకనంటే శని భగవానుడు గురువు దగ్గర అనగా బృహస్పతి దగ్గర శిక్షణ తీసుకున్నాడు కాబట్టి గురువు అంటే అపారమైనటువంటి భక్తి పాఠవాలు ఆ శనీశ్వరుడికి ఉంటాయి. కానీ నిష్పక్షపాతి, ఏది ఏమైనప్పటికీ కూడా శని వలన ఎప్పుడు కూడా జాగుతనము అని ఉంటుంది. అంటే ఏంటి, సమస్యలన్నీ కూడాను ఒకేసారి వస్తూ ఉంటాయి, సమస్యలు తీవ్రతగా ఉంటాయి, సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అలాగే శని ప్రభావం వలన ప్రతి పని ఆలస్యంగా అవుతుంది. కానీ గురు కృపా కటాక్ష వీక్షణల యొక్క ఫలితము ఆ యొక్క సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి. ఎటువంటి సమస్య అయినా కానీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇటువంటి క్షేత్రములో అనుభవంగా కొంత పొంది ఉన్నాను కాబట్టి నాలాగే అందరు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మంచి జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ యొక్క గానుగాపుర క్షేత్రంలో భీమా అమరజా నదీ సంగమ స్థానంలో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు చక్కగా జరిపించడం జరుగుతుంది. అత్యంత నామినల్గా అనగా ప్రతి అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. అలాగే నవగ్రహాలలో గురువు శనగల పిండికి సంకేతం కాబట్టి గురువు దోషం ఉన్నవాళ్ళు శనగల దండ వేయడము, శనగలతో చేసినటువంటి పదార్థాలను పడి పంచడము, ఉడికించిన శనగల్ని దానం చేయడము, నానబెట్టిన శనగల్ని దానం చేయడము, లేదా శనగపిండితో చేసినటువంటి పదార్థములు. గురువు తీపికి కారకుడు కాబట్టి తీపి పదార్థాలు బాగా ఇష్టపడుతున్నటువంటి వాళ్ళలో గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున తీపి పదార్థం అంటే ఇష్టపడతాడు కాబట్టి శనగపిండి మరియు తీపి రెండూ కలిపినటువంటి విధంగా అక్కడ లడ్డూలు 1108 లడ్డూల్ని దానం చేయాలనేటువంటి ఒక సంకల్పం. కాబట్టి ఈ అందరు ఇప్పుడు నేను చేసేటువంటి దానిలో అందరూ కూడా నాతో పాటుకి అందరికీ కూడా సమానమైనటువంటి భాగం కల్పించాలి. కాబట్టి ధర్మం అనేటువంటిది మనం చేస్తూ ఇంకొకరి చేత చేయించడం వల్లనే ఆ యొక్క జీవనము సాగుతుంది. కాబట్టి మంచి అనేటువంటిది మంచిది చెప్పడం, చక్కగా ఆ మంచిని అనుసరింప చేయడం, ఈ యొక్క పద్ధతిని వేలు పట్టుకొని అనుసరింపచేసే పద్ధతి మాది. కాబట్టి ఈ యొక్క మార్గంలో వచ్చి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క లడ్డూలకి కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. వారి పేరు పేరున ఇక్కడ ఎవరికి కూడా నిష్కల్మషముగా నిష్పక్షపాతముగా సపాత్ర దానం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీ హైడింగ్ అనేటువంటిది మన జీవితంలో లేదు. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, తరించవచ్చు. గురుగారు కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తారీఖు అండి. 8వ నెల 58వ సంవత్సరం. సమయం అండి? అంటే తెల్లవారితే 20వ తారీఖు మాట అండి, 4:30. ఓకే, ఎక్కడ పుట్టారు మీ వారు? పిఠాపురం అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే వారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? అదే జాతకం పరిశీలించి చెప్పండి, తర్వాత ప్రశ్న జాతకం అండి. జాతకం పరిశీలించి చెప్పాలి, ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? ఆయనకి ఏమైనా కడుపులో ప్రయోగం లాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఏంటంటే అసలు అంటే ఇంటికి ఊరికి ఒకగారు ఇంటికి అప్పగారి అన్నట్టు ఉంటున్నారు. ఏంటమ్మా ఊరికి ఇంటికి అప్పగారి ఊరికి ఒకగారి అలా నడుచుకుంటున్నారు అండి ఆయన. ఊరంతా ఒకదారి ఉలిపి కట్టది ఒకదారి అన్నట్టుగా అన్నట్టు. అంటే మీరు గమనించినారా, అంటే ఎప్పటి నుంచి ఈ యొక్క రకమైనటువంటి 2009వ సంవత్సరం నుంచి ఇలా ఉంటున్నారా గత 10 సంవత్సరాలుగా? లేదండి, మా పెళ్లి అయ్యిన దగ్గర నుంచి 88 డిసెంబర్ లో అయిందండి మా పెళ్లి. అంటే అప్పటి నుంచి ఒక 2-3 నెలలు బాగానే ఉన్నారండి, చాలా బాగున్నారు. తర్వాత నుంచి ఇలాగా అయిపోయారండి. అండ్ అడి వైద్యం అన్ని చూపించానండి, అంటే అనారోగ్యంలో ఉన్నారమ్మా ఇప్పుడు? అసలు అనారోగ్యం అంటూ ఆయనకి అసలు ఎప్పుడు తెలియదు, జ్వరం కూడా నాకు తెలియదు అండి. అంత ఇదిగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు కానండి. ఇలాగా వ్యతిరేకంగా ఉంటున్నారండి భార్య పిల్లలు, అంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారండి నాకు. అసలు
మిమ్మల్ని చూడకుండా ఉంటే నాకు బాగుంటుంది అన్నట్టు చెప్పేస్తున్నారండి. అంటే మరి ఇది కారణం ఏంటి అనేటువంటిది ఒకసారి జాతకరీత్యా అప్పుడైనా సూచన చేయించుకున్నారా మీరు? చూపించలేదండి, ఎన్ని గురించి చూపించలేదండి. నాకు ఏ ప్రాబ్లం లేదు కదా అని చూపించలేదు. నేను కూడా ఒక 2 సంవత్సరాల నుంచి కనిపించాను, అంతకుముందు కనిపించలేకపోయినండి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటేనమ్మా, తెలియచేస్తాను బాగా వినండి, అంటే దానికి జాతకరీత్యా ఏదైనా పొడసోకింది, ఎవరైనా ఏదైనా చేశారునంటే దానికి గ్రహ ప్రభావం, గ్రహస్థితి వేరు. ఇక్కడ ఏంటనంటే జన్మ లగ్నానికి సప్తమాధిపతి. సప్తమం అంటే ఏంటి, చాలాసార్లు చెప్పడం జరిగింది, పూర్వమంత్రస్థానం, పూర్వపుణ్యస్థానం. సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు లగ్నాత్తు సంతాన స్థానంలో ఉండి వక్రీకరించి ఉన్నాడు. జన్మ లగ్నానికి పాపి అయినటువంటి బుధుడి నక్షత్రగతుడై ఉన్నాడు. అనగా సప్తమాధిపతి భార్యా స్థానాధిపతి సంతాన స్థానంలో ఉండి వియోగాన్ని సూచించేటువంటి అధిపతి అయినటువంటి నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక రకంగా అసలు కర్కాటక సింహ లగ్నాలే వైరాగ్యానికి కారకత్వ లగ్నాలు. ఎందుకనంటే ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో ఈ ద్వాదశ రాశులలో అత్యున్నతమైనటువంటి వైరాగ్య స్థితి అనగా మోక్షగామి అని కూడా చెప్పవచ్చు. అంటే వైరాగ్యం అంటే ఎప్పుడు కలుగుతుంది మానవుడికి? భార్యా పిల్లల యందు మమకారము లేకపోతే వైరాగ్య స్థితికి వెళతారు. ఎవరు వెళతారు అటువంటి స్థానానికి? బైరాగులు అని అంటారు, సన్యాసులు అని అంటారు, లేదా పీఠాధిపతులు. అంటే ఊరిని పట్టుకుంటూ తిరిగే వాళ్ళు బైరాగులు, వాళ్ళు లెక్కలో కాదు, వాళ్ళు అసలైన వైరాగ్యం కాదు అది. ఎందుకంటే కష్టించి పనిచేయడం ఇష్టం లేని వాళ్ళు బైరాగిగా మారుతారు. సంఘ సన్యాసులు, సామాజిక సన్యాసులు, అలాగే మఠ సన్యాసులు, మోక్షాన్ని పొందే సన్యాసులు, ఇలా సన్యాసత్వంలో చాలా రకాలుంటాయి. దాంపత్య జీవితంలో ఉంటూ కూడా ఇతరత్ర ఎటువంటి వ్యాపకాలు లేనటువంటి వాళ్ళు దాంపత్య సన్యాసులు. మోక్షగాములు, ఒక పీఠానికి అధిపతులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ జాతకాలు చాలా రేరుగా ఉంటాయి, అవి వేరు. వైరాగ్యము దేని సూచిస్తుంది? వ్యయము, వైరాగ్యాన్ని అనగా మోక్ష స్థానము కాబట్టి. అట్టి మోక్ష స్థానాధిపతి వైరాగ్యాన్ని సూచించేటువంటి అధిపతి నక్షత్రంలో వివాహ స్థానాధిపతి ఉండడం, అట్టి స్థానము సంతాన స్థానం అవ్వడం. కాబట్టి వివాహము అనగా భార్య లేదా భర్త మరియు సంతానం, ఈ రెండింటినీ ఒకేసారి ఎఫెక్ట్ చేస్తున్నాడు శని భగవానుడు. మరియు పంచమ క్షేత్రంలో ఉండి వివాహ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. చంద్రాత్తు పంచమాధిపతి కూడా జాతకరీత్యా ఈ శని భగవానుడు అయ్యాడు. ఇక ఇది అది అసలు వైరాగ్య స్థానానికి అది. కర్కాటక సింహలగ్నాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ద్వాదశ రాశులకన్నిటికీ కూడా ఏ యొక్క స్థానానికి వివాహము లేదా భర్త భార్య స్థానం అనేటువంటిది ఆపోజిట్ అవుతుంది. విశేషించి ఇప్పుడు మీనలగ్నం తీసుకుందాం. వివాహ స్థానము కన్యా అయితే గురువు నుంచి బుధుడికి శత్రుత్వం ఉన్నా బుధుడి నుంచి గురువుకి సమత్వం ఉంటుంది. అలాగే వృషభ లగ్నానికి చూసుకుంటే సప్తమ స్థానం వృశ్చికమైతే కుజుడి నుంచి శుక్రుడికి శత్రుత్వం ఉన్నా శుక్రుడి నుంచి కుజుడికి సమత్వం ఏర్పడుతుంది, మిశ్రమ ఫలం అని అంటారు. కానీ ఒక్క కర్కాటక సింహ లగ్నాలకి మాత్రమే సప్తమాధిపతి ప్రత్యక్ష శత్రువు అవుతాడు, అంటే శని భగవానుడు మకర కుంభరాశులు. కాబట్టి ఏమవుతుంది, చాలా మటుకు నేను ప్రాక్టికల్గా గత దశాబ్ద కాలముగా వేల జాతకాలు పరిశీలించిన అనుభవంతో చెబుతున్నాను, ఎక్కడో యోగము ఉండి గత జన్మ పుణ్యము ఉండి ఈ కర్కాటక సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. 100కి 90% అనుకూలత ఉండదు వైరాగ్యం. ఎందుకనంటే సప్తమాధిపతి ఎవరయ్యారు? శని భగవానుడు. శని భగవానుడు యొక్క అనుగ్రహం లేకపోతే సన్యాసత్వము వైరాగ్యము కలగదు. అసలు వైరాగ్యాన్ని సూచించేవాడు శని భగవానుడు, వాడే సప్తమాధిపతి అయినప్పుడు మీ వారి జాతకరీత్యా తప్పదు కొంత వైరాగ్య భావన ఉంటుంది. కాకపోతే దైవానుగ్రహంతో దాన్ని చక్కగా ప్రేమ ఆప్యాయత అనురాగంగా వచ్చే విధంగా చూసుకోవాలి. కాబట్టి దీనికి ఏం చేయాలనంటే మీరు చక్కగా ఆదివారం కొబ్బరి బోండాల వ్రతం అనే ఒకటి ఉంటుంది. చక్కగా ప్రతి ఆదివారం రోజున ఏం చేస్తారంటే ఇల్లంతా శుభ్రముగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శుభ్రముగా అలికి ఆదివారం రోజున లలిత, సరస్వతి మరియు లక్ష్మీదేవి ఈ 3 పటాలని ముందర పెట్టుకొని చక్కగా లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, సరస్వతి సహస్రనామం ఈ 3 సహస్రనామాలు పారాయణం చేసి 3 ముత్తైదుల్ని పిలిపించి ఆ 3 ముత్తైదువులకి అలంకరణ వస్తువులు
అనగా గంధము, కాటుక, పౌడరు, దువ్వెన, ఇలా స్త్రీల వస్తువులు, గాజులు, ఇలాంటివి, పసుపు, కుంకుమ, రవిక బట్ట లేదా చీర, మీ శక్తి కొలది. ఇలా ముగ్గురు ముత్తేదులను పిలిపించి కొబ్బరి బోండంలో కట్ చేసినది కాదు, తొడిమ ఉన్నటువంటి కొబ్బరి బోండము, ఈ మూడు కూడా అలంకరణ వస్తువులు అవన్నీ కలిపి సాక్షాత్తు అమ్మవారినే ఆ ముగ్గురిలో చూసుకుంటూ ఆ అమ్మవారికి ఉపచారములు, ధూప్ కాళ్ళు కడగడము, తర్వాత గంధం అలంకరించడము, తర్వాత హారతి ఇవ్వడం, ఆ ముగ్గురు ముత్తైదులు కూడా దేవతామూర్తిగా హారతిస్తున్నట్టుగా చేసి ఆ దక్షిణతో సహా ఆ యొక్క ఒక్కొక్క ముత్తైదుకి ఒక్కొక్క కొబ్బరి బోండము మరియు ఇటువంటి అలంకరణ వస్తువులు కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే ఇలా 21 ఆదివారాలు చేయండి. తప్పనిసరిగా మీ జాతకరీత్యా మీరు ఏదైతే దాంపత్యంలో ఇబ్బందులు పడుతున్నారో, ప్రేమని పొందలేకపోతున్నారు, మీరంతా అల్టిమేట్ యొక్క భావము శక్తి అర్థం ఏంటంటే భర్త ప్రేమ అనురాగాల్ని మీరు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి, తప్పనిసరిగా మీకు దైవం అనుకూలిస్తుంది, అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది, సాక్షాత్తు పరమేశ్వరియే పరమేశ్వరుని పొందినటువంటిది కాబట్టి ఆ ప్రేమను పొందినటువంటిది. మీకు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలిగితే ఎంతకాలము, క్షణకాలం చాలు. కాబట్టి చక్కగా జరుగుతుంది, చేయండి. శుభం భూయాత్. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 6 1991. 91. సమయం అండి? సోమవారం మధ్యాహ్నం 2:30. ఎక్కడ పుట్టారు మీరు? నర్సాపురం అండి. నర్సాపురం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడనమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకున్నారు? మ్యారేజ్ కోసం అండి. వివాహం కోసం? అవునండి. ఓకే, తెలియజేస్తానమ్మా. ప్రస్తుతం మీ జాతకరీత్యా రాహుమహర్దశ ప్రారంభమైంది. రాహుమహర్దశలో ప్రస్తుతం శుక్రుని యొక్క అంతర్దశ. ఇట్టి శుక్రుడు జాతకరీత్యా ప్రధానంగా లగ్నాత్తు లాభస్థాన స్థితి పొందడం, ఇది భృగువుకి లాభస్థాన స్థితి కొంత దోషం. అలాగే జాతకరీత్యా ఎప్పుడు తెలియచేస్తున్నాను, ఏ గ్రహాల కలయిక ఉండకూడదో ఆ గ్రహాల కలయిక, ఏ గ్రహాల వీక్షణ ఉండకూడదో ఆ గ్రహాల వీక్షణ ఉంటే వివాహ తదనంతరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం జాతకానికి ఉంటుంది. ఇది ప్రధానంగా గమనించుకోవాలి. కాబట్టి మీ జాతకంలో కూడా, అంటే ఏ వ్యక్తికైనా వివాహం జరుగుతుంది కానీ పోస్ట్ మ్యారేజ్ లైఫ్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటి రాకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ జాతక ప్రకారం కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది ఆ ప్రకారంగా వస్తున్నాయనేటువంటి ఒక భావన పెట్టుకుంటే మీరు కూల్ అయిపోతారు. ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా 1.5 మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక జన్మ లగ్నాత్తు జాతకరీత్యా ప్రధానంగా సప్తమ స్థానాన్ని బట్టి వివాహ స్థానం. అట్టి వివాహ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడికి షష్టమాధిపత్యము కూడా వచ్చింది. కాబట్టి సప్తమంలో ఉన్న షష్టమంలో ఉంటే ఏ రకమైన భావనలో ఉంటే ఆ భావానికి యోగాన్ని కలగచేస్తాడు. షష్టమ భావం అంటే వివాహము సప్తమం అయితే సప్తమానికి ప్రతి వ్యతిరేకమైనటువంటి లక్షణాలను ఇచ్చేది షష్టమం. కాబట్టి షష్టమాధిపతి శని భగవానుడు అయ్యాడు, షష్టమ స్థానంలో ఉండి స్ట్రాంగ్ అయ్యాడు, అనగా షష్టమానికి స్ట్రాంగ్ వచ్చింది. ఇక మనఃకారకుడైన చంద్రుడు షష్టమంలో ఉండడం, వ్యయాధిపతి చంద్రుడు కూడా కలిసి ఉండడం, సప్తమాధిపత్యం అనగా భార్య లేదా భర్త స్థానాధిపత్యం వచ్చినటువంటి శని భగవానుడికి వియోగ స్థానాధిపత్యంతో కలిసి ఉండడం, స్థానాధిపతితో కలిసి ఉండడం, చంద్రాత్తు పాపి అయినటువంటి గురువు చంద్రాత్తు వివాహ స్థానంలో, లగ్నాత్తు వ్యయస్థానంలో ఉండడం. అనగా విచిత్రంగా గమనించి ఉన్నట్లయితే ఇక్కడ జాతకాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూపించారమ్మా? హలో, ఎక్కడ చూపించలేదు. చూపించినా చక్కగా లగ్నాధిపతి బాగున్నాడు, అన్ని రకాలుగా ఉంది, దోషము లేదు అన్నట్టుగా మీకు తెలుస్తుంది ఎక్కడైనా చూపించుకున్నా. కానీ ఇటువంటి గ్రహస్థితిగతులు వీక్షణలు ఉండడం కొంత దోషం. కావున జాతకరీత్యా శనికి, చంద్రుడికి, గురువుకి జపతర్పణ హోమాదులు జరిపించండి. ముఖ్యముగా కుటుంబ స్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు. అట్టి బుధుడు నీచ స్థితి పొంది ఉన్నాడు. అలాగే వివాహకారకుడైనటువంటి శుక్రుడు కేతుతో కలిసి యోగ భంగాన్ని పొంది ఉన్నాడు. కావున మీరేం చేస్తారంటే ప్రతి సోమవారము దుర్గా దేవాలయంలో, శుక్రవారము లక్ష్మీ దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి.
అలాగే గురుచరిత్ర పారాయణం చేయండి, 81 రోజుల పాటు చేయండి. గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి పరిసమాప్తం అవుతుంది. ఇలా 9 గురువారాలు చేస్తే గురువు పారాయణం పూర్తి అవుతుంది. తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహంతో మీకు వివాహం జరుగుతుంది. ఇక అతి సమీప భవిష్యత్తులో మీకు వివాహ యోగ్యత ఉందమ్మా, అక్టోబర్ వరకు యోగ్యత ఉంది, ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 సెప్టెంబర్ ఓకే 1999 ఓకే. సమయం అండి? మధ్యాహ్నం 2:12. ఓకే. ఎక్కడ పుట్టింది మీ చెల్లెలు? మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందామండి మీ సిస్టర్ గురించి? మా చెల్లెలు ఇప్పుడు బైపీసీ లాంగ్ టర్మ్ తీసుకుంది. తనకి మెడిసిన్ సీట్ వస్తుందా, చదువు ఎలా ఉంటుంది, ఇంకా వివాహం గురించి తెలుసుకోవాలండి. మంచిదండి. జాతకరీత్యా ప్రస్తుతం మీ సిస్టర్కి నడుస్తున్నటువంటిది శుక్ర మహాదశ. ఇట్టి శుక్రువు జాతకరీత్యా నడుస్తున్నటువంటిది అనగా ఈ నిర్ణయం 2011 తర్వాత ఏర్పడింది అని ఆయన అమ్మాయికి. అవును సార్. అంటే నడుస్తున్నటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశలో లగ్నాధిపతి యొక్క అంతర్దశ. ఇక ఈ లగ్నాధిపతి లగ్నాత్తు చతుర్థంలో నీచ స్థితి పొంది ఉన్నాడు ప్రధానంగా. కాబట్టి చేస్తున్నటువంటి అటెంప్ట్లో శని భగవానుడు బలహీనంగా ఉన్నాడు, లగ్నాధిపతే బలహీనంగా ఉన్నాడు. అంటే గమనించారా మరి జాతకరీత్యా మానసిక స్థైర్యం అంటే ఆత్మవిశ్వాసం ఎలా ఉంది నాయనా, నా వల్ల అవుతుందో కాదో అనేటువంటి స్థితిలో ఉంటుంది ఈ 2016 జూలై నుంచి. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఎందుకనంటే జన్మ లగ్నాధిపతి బలహీనపడ్డాడు. అట్టి లగ్నాధిపతి యొక్క అంతర్దశ 2016లో ప్రారంభమైంది, 2019 నవంబర్ వరకు ఉంటుంది. అంటే భవిష్యత్తు అంధకారమా అని అంటే గ్రహాలని కూడా చక్కగా మార్చుకోగలిగేటువంటి స్థితి మంత్రానికి ఉంటుంది. గ్రహం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఇక జాతకరీత్యా ఇట్టి లగ్నాధిపతి బలహీనపడినప్పటికీ వక్రీకరించి నీచ స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వక్రీకరించినటువంటి గ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రాత్తు విద్యాస్థానంలో వైద్య విద్యను అందించేటువంటి అధిపతి అయినటువంటి యొక్క కారకత్వ స్థితి పొంది ఉండడం, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశనాథుడు కూడా ఆ వైద్య కారకత్వ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహంతో కలిసి ఉండడం, అంబిషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కానీ ప్రయత్నంలో లోపము. కాబట్టి ఇటువంటి ప్రయత్న లోపంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడం కోసం ప్రతిరోజు కూడా పిప్పలాద శని స్తోత్రము 27 సార్లు ప్రారంభం చేయమని చెప్పాడు. 27 సార్లు కానీ ఇతరత్ర ప్రదేశంలో జమ్మి చెట్టు ఉంటే కనుక జమ్మి చెట్టు చుట్టూ శివాయ నమః అనే నామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు చేసి ఆ జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి రమ్మని చెప్పండి, లేదా నల్లటి బట్టతో ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ దీపారాధన చేసి రమ్మని చెప్పండి. ఆ దీపములో ఇనుప వస్తువు, ఇనుపది ఏదైనా బోల్ట్ దొరుకుతుంది, మేకు దొరుకుతుంది, అందులో పెట్టి దీపారాధన చేస్తే ఇంకా విశేషం. ఈ విధంగా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగవుతుంది. ఇక ప్రతిరోజు కూడా సాయంకాలము తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి చక్కగా శివ సహస్రనామ పారాయణం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఉన్నటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి, అమ్మాయికి భవిష్యత్తు బాగుంటుంది. ఇక విద్యా వివాహ స్థానం అంటారా, వివాహ స్థానంలో వివాహం కంటే ముందు లక్ష్మీ హోమము, చండీ హోమం జరిపించి ప్రయత్నాలు చేయండి, చక్కటి వరుడు లభిస్తాడు. వివాహానికి ఇంకా సమయం చాలా ఉంది, శుక్ర మహాదశ వెళ్ళిపోనియండి. తర్వాత మంచి మహర్దశలు అనగా శుక్రుడు వెళ్ళిపోగానే జాతకరీత్యా రవి మహర్దశ, చక్కగా రవి మంచి యోగాన్ని కలగజేస్తాడు. శుభం భూయాత్. మార్చి 22వ తేదీన లక్ష్మీ పంచమి సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో గాన్గాపూర్ క్షేత్రంలో మేషం, వృషభం, సింహం, కన్య, వృచికం, ధనస్సు, మీనం రాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై దత్త హోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, సంతాన గోపాల హోమంతో పాటు వివిధ రకాల హోమాలు జరపబడ్డాయి. దీంతోపాటు 30వ తేదీన వైశాఖ పౌర్ణమి సందర్భంగా కాశీ క్షేత్రంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం మరియు వరపాశుపత హోమంతో పాటు జాతకరీత్యా వివిధ రకాల సమస్యలకు వివిధ హోమాలు నిర్వహించబడను. మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను సంప్రదించగలరు. గురుగారు, మరి 30వ తేదీన వైశాఖ పౌర్ణమి సందర్భంగా కాశీ క్షేత్రంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమం యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా
ఏప్రిల్ 30వ తేదీ, అనగా 30వ తేదీ వైశాఖ పౌర్ణమి. అయితే 29న కూడా పౌర్ణమి ఉంది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మనకు 2 రోజుల కార్యక్రమాన్ని అక్కడ జరిపించడం జరుగుతుంది. అత్యంత విశేషం, అనగా ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రేరణ అనేటువంటిది ఒకటి కలిగినప్పుడు ఆ ప్రేరణతో ముందుకు వెళ్ళడమే మానవుడి యొక్క సహజ లక్షణంగా భావించుకోవాలి. దైవ ప్రేరణ గత శివరాత్రి రోజున జరిగింది. అసలు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటైనట్టుగా కొద్దిగా మాత్రముతో చేయాల్సినటువంటి పనిని ఎక్కువ మాత్రంలో చేయాల్సి వచ్చింది. అనగా చేయాల్సి వచ్చిందనకంటే చేసినాము అని చెప్పవచ్చు. అది దైవ ప్రేరణ. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మానవుడికి కూడా ఈశ్వరునికి అనుగ్రహం కలిగితే సకల శుభాలు కలుగుతాయి. కావున వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం, అలాగే జాతకరీత్యా వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల యొక్క మణిహారముగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే జరిపేటువంటి ఇటువంటి కార్యక్రమం ఈసారి భక్తుల యొక్క విజ్ఞప్తి మేరకు, ఎందుకనంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా ఎక్కువ మందిని తీసుకోవడం జరగలేదు. ఎందుకనంటే కొన్ని కొన్ని వాటికి అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. చాలామంది కూడా శివరాత్రి రోజున చక్కగా జరిపించుకుందాం అనుకున్నాం కాశీక్షేత్రంలో, అసలు ఫోన్లు అందుబాటులో ఉండలేదండి అనేటువంటి విషయాన్ని కొంతమంది తీసుకురావడం జరిగింది. అక్కడ ఈశ్వర సంకల్పం కూడా ఉంది, మరి ఒకసారి కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అందరి విజ్ఞప్తి మేరకు మళ్ళీ ఒక చక్కటి సుదినం, మనకు ఎప్పుడు కూడా ఏదైనా కానీ పర్వదినము యోగాలు ఉన్నటువంటి రోజున కనుక ఎన్నుకొని ఎక్కడైనా మంచి పని చేస్తే ఆ మంచి పనికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వైశాఖ పౌర్ణమి వసంత ఋతువులో వచ్చేటువంటిది. పరమేశ్వరుడికి మహాప్రీతికరమైనటువంటి ఋతువు వసంత ఋతువు. కాబట్టే ఏరికోరి వసంత ఋతువులో మానవ అవతారమైనటువంటి ఆదిశంకరాచార్యుల అవతారాన్ని దాల్చడం జరిగింది. ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున పవిత్ర గంగానదీ తీరమైనటువంటిది క్షేత్రంలో, కాశీక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. వివాహం కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, గంధర్వ హోమం, అలాగే అమ్మాయిల కోసం వరపాశుపత హోమం, వీరిరువురికి సమానముగా లక్ష్మీ హోమము వివాహం కావడం కోసం, దత్త హోమము, అలాగే మరియు ఈ గంధర్వ పాశుపత హోమము, సుదర్శన హోమము, మరియు దాంపత్య సమస్యలకి దాంపత్య పాశుపత మంత్ర హోమము, సంతాన సమస్యలకి సంతాన గోపాల హోమం, మరియు విశేషముగా చక్కటి బ్రాహ్మణులు ఉపాసన పరులైనటువంటి వాళ్ళని తీసుకుని వెళుతున్నాం కదా, అటువంటి ఉపాసన పరులు లబ్ధి అవుతున్నటువంటి సందర్భంగా 29వ తేదీన 121, దీన్ని మహారుద్రము అని అంటారు. జనం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల చాలామందికి తెలియనటువంటిది ఏకాదశ రుద్రాభిషేకం అనేటువంటిదే చాలామందికి తెలుసు, కానీ మహారుద్రము అతిరుద్రము అనేటువంటివి ఉన్నాయి. అహోరుద్రము అహోరాత్రంగా చేసేటువంటిది. ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం విశిష్టమైనటువంటి కార్యక్రమంగా చేయదలుచుకున్నాం, మహారుద్రము అనేటువంటిది చేస్తున్నాం. ఇవన్నీ మానవ సమస్యలకి వచ్చేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ మహారుద్రము అనేటువంటిది మహా విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి శివరాత్రి రోజున జరిగినటువంటి ప్రేరణని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇటువంటి మహారుద్రం అనుకోకుండా మహారుద్రాన్ని అభిషేకం చేయడం జరిగింది. శివరాత్రి రోజున అనుకోలేదు, కేవలం ద్వాదశ రుద్రాభిషేకం చేసుకుందాం అని అందరి పేరున చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ దైవ సంకల్పం మారింది, 121 రుద్రాలు అభిషేకము అహోరాత్రంగా జరిగింది. అనగా శివరాత్రి మొత్తము ఉదయం సాయంత్రం 8 గంటలకు మొదలు పెడితే తెల్లవారుజామున 7:30కి కంప్లీట్ అయింది. ఇటువంటిది కూడా చేయాలనే ఉద్దేశంతో 29వ తేదీన సంకల్పము, సంకల్ప తదనంతరం అందరికీ ఋత్వీకరణ, బ్రాహ్మణులకి ఋత్వీకరణ ఇచ్చి 121 రుద్రాలు పారాయణం చేయడం, తరువాత సాయంకాల సమయంలో ఉపవాసాన్ని వసించి సాయంకాల సమయంలో ప్రదోషకాల సమయంలో అర్చనాపూర్వకమైనటువంటి 121 రుద్రాలు అభిషేకము చేయడం, ఇది కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఆ రాత్రి వరకు రెస్ట్ తీసుకుని తెల్లవారి ఏకాదశ రుద్ర హోమము యుక్తముగా ఇప్పుడు చెప్పబడినటువంటి అనేక రకాల హోమాలు. దీనివల్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నమోదు చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి పేరు మీద ఒక రుద్రము పారాయణము, ఒక రుద్రము అభిషేకము కాశీక్షేత్రంలో జరుగుతుంది. చాలదా, మనం వెళ్ళి కాశీక్షేత్రంలో వెళ్ళి చేసుకోవాలన్నా వేలకు వేలు పెట్టుకోవాలి. కావున మీ తరపున మీ గోతనామాలతో జరుగుతున్నప్పుడు అందరికీ సమానమైన ఫలితం లభించాలి. ఈసారి కూడా ఎక్కువగా మనుషుల్ని పెట్టుకోవాలనేటువంటిది, జమ చేసుకోవాలనేటువంటిది కాదు. మన కార్యక్రమంలో
లబ్ధి పొందేవాళ్ళు ఉండాలి, దైవానుగ్రహం కలగాలి అనేటువంటి విధానంతో సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. దూరంగా ఉన్నా స్వయంగా ఉన్నా పాల్గొన్నా, ఎందుకనంటే కాశీలో శివరాత్రి రోజున జరిపించుకున్న వాళ్ళకందరికీ కూడా ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా జరిగిపోయాయి, చక్కగా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఇటువంటిది మళ్ళీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ స్వయంగా పాల్గొనవచ్చు, పాల్గొనలేకపోయినా తమ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే మించి అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది. కాబట్టి గత శివరాత్రి రోజున చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున చక్కగా వారి దైవానుగ్రహం పొందడం కోసం అందరికీ విధానంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా నిర్వర్తించామనేటువంటిది ప్రసార మాధ్యమంగా అందరూ చూడడం కూడా జరిగింది. కాబట్టి హైడింగ్ అనేటువంటిది లేకుండా ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో గోప్యత అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అన్నదానానికి సహకరించే వాళ్ళు ఎవరైనా సహకరించవచ్చు. ఆ సహకరించినంతా కూడా సపాత్రమే అవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ పెట్టినది అవుతుంది. భగవంతుడు ఏదైనా ఒకడు ఉన్నాడు, మనం చేసేటువంటి మనము ఒక ఎందుకు చెబుతున్నానంటే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చూస్తాడు. దీనికి ఒక ఉదాహరణ రాఘవేంద్ర స్వాముల వారు శిష్యులు ఒక సందేహం కలిగింది, ఉన్నతమైనటువంటి శిష్యుణ్ణి ఎంచుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో పండ్లు అన్నీ కూడాను తెప్పించి పెట్టి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఇచ్చి ఈ పండుని ఎవ్వరూ తినకుండా తినిరండి అని చెప్పి అందరి చేతిలో పెట్టారు. పెట్టగానే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పండ్లు తీసుకొని దబాలని చెట్టు చోట పుట్టచాట ఎక్కడెక్కడ గోడల వెనకన వెళ్ళిపోయారు, వెళ్ళి తిని వచ్చారు. కానీ ఒక్కరు మాత్రము వెళ్ళలేదు. అందరూ వెళ్ళారు, నువ్వెందుకు వెళ్ళలేదు నాయన అన్నారు. అంటే ఏం చెప్పారు, నేను మీరేమన్నారు ఎవ్వరూ చూడకుండా తినమన్నారు, కానీ ఎవ్వరూ చూడకుండా తినడం అసాధ్యం, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మరి భగవంతుడు అనేవాడు చూస్తాడు కదా, భగవంతుని చూడకుండా ఏం చేయగలం, కాబట్టి నేను చేయలేనండి అని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు, చేయలేకపోతున్నాను. అప్పుడు ఆ శిష్యుని ప్రధాన శిష్యుడిగా నియమించుకున్నాడు. ఎందుకనంటే ఏదైనా ఒక బాధ్యత అనేటువంటిది తీసుకునేటప్పుడు దైవం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా ఆ దైవం అనుగ్రహిస్తుంది అని ఉపోద్ఘాతం యొక్క కథ ద్వారా. అట్లాగే మనం చేసే ప్రతి పని దైవం గ్రహిస్తుంది. మనం తప్పు చేశామా మంచి చేశామా అన్నీ కూడా భగవంతుడు చూస్తాడు. కాబట్టి మనం మంచి చేశాము, భగవంతుడు మనకు 1000 రెట్ల శక్తినిస్తాడు. మంచి చేసే వాళ్ళకి మన అకౌంట్లో వేస్తాడు. ఇప్పుడు ఎంఎల్ఎం మార్కెటింగ్ మల్టీ లెవెల్ మైక్రో లెవెల్ మార్కెటింగ్ అని చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నప్పుడు ఏంటి, ఒకడు ఎక్కడో వస్తువు కొంటే మొట్టమొదటి ఆ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎలా అయితే పడిపోతాయో అకౌంట్లో ఆటోమేటిక్గా, అలాగే ఇది కూడా మనం చేసే మంచికి మన అకౌంట్లో ఎక్కడో ఒక చోట పడిపోతుంది. కాబట్టి ఎవ్వరము కూడా తప్పించుకోలేము. కాబట్టి ఈశ్వరానుగ్రహం పొందిన వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురైన వాళ్ళకి మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. కావున ఎవరైనా కానీ ఇది ట్రాన్స్పరెన్సీగానే ఉంటుంది, హైడింగ్ ఉండదు. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించే వాళ్ళు సహాయ సహకారాలు అందించవచ్చు, లేదు కార్యక్రమంలో పాల్గొనదలుచుకునే వాళ్ళు పాల్గొనవచ్చు. ఈశ్వరానుగ్రహం మాత్రం కలుగుతుంది. ఏది చేసినా దైవానుగ్రహమే ప్రధానము. ఎన్ని విపత్తులు వచ్చినా మనకు పాకిస్తాన్ జిల్లాలో పాకిస్తాను మనకు బాంబుల వర్షం కురిపించింది ఒకసారి 1960లో. మనకు చైనా యుద్ధం వచ్చిన తర్వాత 3 ఏళ్ళు యుద్ధం చేసిన తర్వాత 3 ఏళ్ళ విరామం తర్వాత యుద్ధం ఎందుకు, మన దగ్గర ఆయుధాలన్నీ అయిపోయాయి, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు పాకిస్తాన్లో ఉన్నాయి, కాబట్టి ఇదే అదనుగా భావించి మన దేశం మీద దండెత్తింది. ఒక స్థానాన్ని ఎందుకుంది రాజస్థాన్ వైపు, కానీ అక్కడ ఎన్ని బాంబులు కురిపించినా బాంబులు విస్ఫోటనం కాల అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూడా ఒప్పుకున్నారు, పరిశీలించారు. అక్కడ గ్రామదేవత ఒక అమ్మవారు ఉంది, ఆ గ్రామదేవత ఎక్కడ ఆ గ్రామంలో పడ్డాయో ఏవి కూడా బాంబులు పేలలేదు, అన్నీ నిర్వీర్యమైపోయాయి. అంటే దైవశక్తి అనేటువంటిది ఒకటి ఉంది కదా. వైజ్ఞానం ఎంత కొత్త పుంతలు తొక్కినా ఎన్ని వెర్రి వేషాలు వేసినా గొప్పదిగా చెప్పుకున్నా దైవం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తార్కాణాలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత పెద్ద ఉపద్రవమైనప్పటికీ కూడా దైవము అనేటువంటిది కనుక అనుగ్రహం ఉంటే అది తప్పక తీరిపోతుంది. కాబట్టి దైవానికి లోబడే మానవుడి జీవితం ఉండాలి, కానీ దైవాన్ని మించినటువంటి విర్రవీగే తత్వం మనకు ఉండకూడదు. కాబట్టి ఇంతింతై తాను ఇంతింతై మరి ఇంతింతై అనేటువంటి చందంగా దైవం ఎప్పుడు కూడా
మనల్ని కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే పని మనం చేయాలి, ఫలితం భగవంతునికి వదిలేయాలి, తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఎందుకనంటే ఇటువంటి కార్యక్రమము ఇది మహత్కార్యము. ఇటువంటి కార్యక్రమం జరిపించుకోవాలంటే లక్షలు లక్షలు పెట్టుకోవాలండి. ఇది నేను చెబుతున్నాను ఎందుకంటే ఒక పౌరోహిత్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను కాబట్టి. జాతకరీత్యా ఈ కార్యక్రమాలకి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి నా ఉద్దేశం ఎప్పుడు కూడా అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా చక్కగా పాల్గొనే విధంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ అందరికీ ఆహ్వానం, ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, తరించవచ్చు. గురువు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. మార్చి 22వ తేదీన లక్ష్మీ పంచమి సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో గాన్గపూర్ క్షేత్రంలో మేషం, వృషభం, సింహం, కన్య, వృచ్చికం, ధనస్సు, మీనరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై దత్తహోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, సంతాన గోపాల హోమంతో పాటు వివిధ రకాల హోమాలు జరపబడను. అలాగే ఏప్రిల్ 30వ తేదీన వైశాఖ పౌర్ణమి సందర్భంగా కాశీక్షేత్రంలో వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కోసం కన్యాపాశుపత హోమం, వరపాశుపత హోమంతో పాటు జాతక రీత్యా వివిధ రకాల సమస్యలకు వివిధ రకాల హోమాలు నిర్వహించబడను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లను తప్పకుండా సంప్రదించగలరు. ఇది ఇవాళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. తిరిగి రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.